మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights, make India bright. మేము వాగ్దానం చేశాం కదా, దేవకి ప్రసవించిన ప్రతి బిడ్డను తమకు సమర్పిస్తామని. ఇది దేవకి యొక్క ప్రథమ సంతానం. స్వీకరించండి. వీడికి నామకరణం చేశారా? చేశాం. ఏ నామకరణం చేశారు? కరుణామయుడు. ఆ కరుణామయుడు ఆ
ఇంత చిన్న బాలునికి అంత పెద్ద నామధేయమా కరుణామయుడు వసుదేవ తమ ప్రతిజ్ఞా పాలనకు మేము ముగ్ధులమయ్యాం తమరు నిజంగా సత్యవ్రతులు ఆ చూడండి ఈ బాలుని తీసుకెళ్ళండి ఆ బాలకుని వల్ల మాకు ఆపద వాటిల్లదు ఆకాశవాణి అష్టమ సంతానం గురించి వచ్చింది ఇది ప్రథమ సంతానమేగా ఈ పసివాణి హత్య నేను చేయను తీసుకెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి తమరు ఒక క్షణం ఆగండి తమరు వాగ్దానాన్ని నిలబెట్టుకున్నంత వరకు ఈ కంసుడి దయకు పాత్రుడుగానే ఉంటారు అంతే తీసుకెళ్ళండి వెళ్ళండి ప్రభు ఈ లీల అనూహ్యం ఆ పాపి హృదయమందు జాలి స్థానం ఏర్పరచుకుందే ఆ పాపిని ఏ విధంగా అంతమొనర్చగలరు లోక కళ్యాణం ఎలా జరుగుతుంది యువరాజా తమరు అనుమతిస్తే చిన్న సలహా సెలవేయండి తమ సలహాలను మేము ఆదర్శంగా ఆచరిస్తాం స్వామి జాలితో బాలకుని ప్రాణాలతో వదిలారు ఇది న్యాయం కాదు ఏ మాకు ప్రాణ భయం లేదు మేం చింతించవలసిందల్లా దేవకి అష్టమ సంతానం గురించి పసివాణి హత్య నేరం అనవసరంగా మా నిత్రం మేమెందుకు వేసుకోవాలి యువరాజా ఈ ఐదు వేళలో మొదటిది ఏది ఐదవది ఏది తమరు ఏ పక్క నుంచి ఆరంభిస్తారో దాన్ని బట్టే ఉంటుంది ఒక పువ్వుకి ఎనిమిది రేకులు ఉంటే అందులోని ప్రతి ఒక్క రేకు ఎనిమిదవది అవుతుంది మర్చిపోకండి విష్ణువు దేవతల పక్షపాతి ఆయన తన శత్రువును వంచనతోనే సంహరిస్తాడు ఇప్పుడు ఆ జగన్నాటక సూత్రధారి తమ మనసులో కరుణారసాన్ని ఉత్పన్నం చేసి తమ మనసును బలహీనం చేశాడు తమ నిర్ణయాన్ని సడలించాడు తమను గుర్తుకు తెచ్చుకోండి తమకు ఆకాశవాణి ఇచ్చిన సందేశాన్ని పెడ చెవిని పెట్టకండి ఈ ఒకటి ఎనిమిది అన్న ప్రసక్తిని వదిలేసి దేవుకి కన్న ప్రతిబిడ్డను అంతం చెయ్యండి లేదా మీరు మోసగించబడతారు ఇది తమ తక్షణ కర్తవ్యం తమరు వచించినది కఠిన సత్యం మేము ఎవరి వల్ల మోసగింపబడం మేము దేవకి సంతానాన్ని ప్రాణాలతో ఉండనివ్వం దేవకి సంతానాన్ని ప్రాణాలతో ఉండనివ్వం రాకుమారి 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 మన ప్రభువులు బిడ్డను తిరిగి తీసుకొస్తున్నారు నిజమా ఎక్కడున్నారు
మనుషులు బిడ్డలు వదిలేశారా? నా కుమార, నా తండ్రి, నా నాయన, కుమార, ఎక్కడికి వెళ్ళావురా తండ్రి? దేవి, బిడ్డంటే ఇంతటి వాత్సల్యం తగదు. యువరాజు కౌన్సిల్ వాగ్దానాన్ని నమ్మలేను. కారాగారంలో బంధించండి. ఈ నగరం అంతా మగధ సైన్యుని అధీనం. ఏ పౌరుడికి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. అక్రూరుడు మొదలైన వారందరి భవనాలు చుట్టుముట్టండి. అప్పుడే ఒకరితో ఒకరు మంతనాలు జరిపే అవకాశం ఉండదు.
కన్నులముందే తమకను పాప కనుమరుగాయే చీకటి నింపి మమతలు మరచి యువరాజు ఆపసికందును హతమార్చేనే సోదరుడే ప్రియ సోదరి మదిలో రగిలించాడే ఆరని జ్వాల లలనంతం నీలీలలనంతం దయలేని విధి చెలరేగినది కాఠిన్యంతో వేధించినది మదిలో బాధ దిగమిగుకొని ఇచ్చిన మాటను దాటని వారు ధర్మం న్యాయం వీడని వారై దృఢ మనస్కులై మిగిలిరి తుదకు లలనంతం నీలీలలనంతం రాజభవంతుల మసలిన వారే కారాగారం పాలయ్యారే ఓ విధాత నీలీలలనంతం కాదు, ఆ విధంగా జరగడానికి వీల్లేదు. నిజమే మహారాజా, నమ్మండి అలాగే జరిగింది. ఆ సమయంలో రాకుమారి దేవకి వారికి నేను సపర్యలు చేస్తున్నాను మహారాజా. అప్పుడే యువరాజు సైనికులతో అక్కడికి వచ్చారు. తర్వాత దాసదాసీలనెందరినో బంధించారు మహారాజా. వారి నుంచి నేను తప్పించుకుని తెర వెనుకకు వెళ్లి దాక్కున్నాను మహారాజా. మేము చూస్తూనే ఉన్నాం రాకుమారి దేవకి వారు యువరాజు పాదాలపై పడి ప్రార్థించారు, కరుణించమని వేడుకున్నారు. కాని వారు కరుణించలేదు, వారు కరుణించలేదు. వారు అన్నం పున్నం ఎరుగని ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని ఆ చిన్న తలను గోడకేసి కొట్టారు మహారాజా, గోడకేసి కొట్టారు. ఆ తరువాత ఆ బాలకుని తల తునాతునకలైనది ఆ దృశ్యం నేను చూడలేకపోయాను మహారాజా, చూడలేకపోయాను. ఘోరం, ప్రతిహారి, ప్రతిహారి! ఆజ్ఞ మహారాజా. సైన్యాధిపతి కంసుని మా సమక్షానికి తీసుకురండి. చిత్తం మహారాజా. ఈ
ఈ రాజభవనం నుంచి ఎవరిని వెలుపలకు వెళ్ళనివ్వద్దు ఇది బయట ప్రపంచానికి తెలియకూడదు నగరంలో అన్ని చోట్ల మనుషుల్ని జాగరూకులై ఉండమనండి ప్రజల్ని గుంపులుగా చేరనివ్వద్దు తమ ఆజ్ఞ మరి నువ్వు రాజమహల్లో గుప్తచారులతో సంబంధం పెట్టుకో అక్కడ ఏం జరుగుతున్నది మహారాజు గారు ఎలా ఉన్నారో తెలుసుకో ఏ మాత్రం గొడవలు జరిగినా వెంటనే మాకు తెలియపర్చాలి అర్థమైందా చెత్తం ఆ నాయక మేము కౌసని వెంటనే పిలిపించమని అనుజ్ఞనిచ్చాంగా ఇంతవరకు రాలేదే మా ఆజ్ఞ నేరస్తుని చెవిలో పడలేదా మహారాజా తమ ఆజ్ఞానుసారం అప్పుడే మనిషిని యువరాజ మందిరానికి పంపించాను మరి ఇంతవరకు రాలేదే మా ఆజ్ఞను కౌసను ఉల్లంఘిస్తున్నారా వీరసేన నువ్వు స్వయంగా సైనికులను వెంటబెట్టుకుని వెళ్ళి అతన్ని బంధించి మా సమక్షానికి తీసుకొనిరా అతను రాజద్రోహి సైనికులను పంపే శ్రమ తమకెందుకు మహారాజా అపరాధే స్వయంగా వచ్చాడు చరవీ ఏమిటి ఆజ్ఞ ఆజ్ఞ ఏమిటో రేపు దర్బారులో తెలుస్తుంది అంతవరకు నువ్వు బందీగా మా బందిఖానాలో ఉండాలి అంత పెద్ద అపరాధం నేనేం చేశాను మహారాజులు ఉద్రేకంలో ఉన్నారు నువ్వు అపరాధం చేయలేదు పాపం చేశావు ఘోరమైన పాపం మహాపాపం ఒక నిర్దోషిని పసికూరను హత్య చేసి తప్పించుకొని ఏం అపరాధం చేశానని అడుగుతున్నావా ఒక పసికందు జీవితాన్ని నాశనం చేసిన నువ్వు ఏవి ఎరుగునట్టు నటిస్తున్నావా మహారాజా యుద్ధరంగంలో వీరుడు కదిలి వెళ్తుంటే వాడి పాదాల కింద ఎన్నో సూక్ష్మ జీవులు నలిగి నాశనం అవుతాయి ఆ వాడు ఎవరి మృత్యువుని గురించి ఆలోచించాలని మీరనేది నలిగి నాశనమైంది ఒక సూక్ష్మజీవి కాదు ఓ అమాయకురాలి కన్న శిశువు ఒక మానవుడు అయితే ఏమిటట ఈ ధరిత్రిపై వేలాది జనులు మరణిస్తూ ఉంటారు ఒక్కడు మరణించినందువల్ల ఈ సమాజానికి ఏ విధమైనటువంటి నష్టం జరగదు మానవుడు చావడం వల్ల కాదు మానవుని సంహరించడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది దేశం క్షీణిస్తుంది న్యాయం నాశనం అవుతుంది ధర్మం సన్నగిల్లిన మరుక్షణం దేశం అన్ని విధాల అరిష్టాల పాలవుతుంది అపకీర్తి పాలవుతుంది అందుకే రాజు చేతిలో రాజదండం ఉంటుంది రాజు నేరం చేసిన పాపాత్ముల్ని దండించి తగిన శిక్ష వేసి దేశాన్ని ధర్మాన్ని రక్షిస్తాడు ఓ ఒక బాలుడి చంపడం వల్ల దేశం ధర్మం రెండూ బాధించబడతాయా ఇది నేను ఊహించలేదు మహారాజా ఊహించలేదంటే ఇప్పుడు తెలుసుకుంటాం ఒక దేశానికి ముఖ్య సేనాధిపతి వినవు నీ కర్తవ్యం న్యాయాన్ని ధర్మాన్ని ప్రజలను సంరక్షించడం కానీ ఈ దురాచారంతో నువ్వు దేశాన్ని ధర్మాన్ని మానవ జాతి సర్వస్వాన్ని కళంకపరచావు నువ్వు మనిషివి కావు మానవ రూప రాక్షసునివి నేను మహారాజుగా ఉన్నంత వరకు నీ వంటి దుష్ట మృగాల నుంచి మన దేశంలో న్యాయాన్ని ధర్మాన్ని రక్షిస్తాను దీనికి ఒక చక్కటి రహదారి ఉంది మహారాజా తమరు రాజుగా ఉంటేనే కదా మహారాజుగా చాలా వత్సరాలున్నారు మహారాజుగా ఇప్పుడు తమరు అడవులకు వెళ్ళి
తపస్సు చేసుకునే వయసు వచ్చింది ఆ ఈ సమస్యలో కలగజేసుకోకూడదు తమ హస్తాలతో ఈ మకుటాన్ని నా శిరస్సుపై అలంకరించండి మకుటాన్ని అలంకరించండి ఆ దేశం యశస్సుతో వర్ధిల్లుతుంది ఆ కంస ఒక్క సంగతి బాగా గుర్తుంచుకో రాజ్యం అంటే ఆహారం కాదు బిచ్చగాళ్ళకు పంచవడానికి ఈ మహారాజ మకుటం విలువలేనిది కాదు ఒక చిన్న కుర్రవాడికి ఆడుకునేందుకు ఇవ్వడానికి దీన్ని మస్తకంపై ధరించడానికి యోగ్యత కావాలి యోగ్యత అనేది శక్తికి మారు పేరు మహారాజా శక్తి శక్తి కేవలం ఈ ఖడ్గంలోనే ఉంది ఇతను రాజద్రోహి బంధించండి కంసుణ్ణి కంసుడి చేతిలో ఖడ్గం ఉండగా అతని ముందుకు వచ్చి బంధించే శక్తి ప్రాణాల మీద ఆశ ఉన్న వాడికి ఎవరికీ ఉండదు మహారాజు గారి ఆజ్ఞను శిరసా వహించడం కోసం మా ప్రాణాలను కూడా లెక్క చేయము యువరాజా మా కార్య నిర్వహణకు ముందే ఖడ్గాన్ని కింద పారేయండి మరొక్క పర్యాయం ఆలోచించు సైనికుడు ఆలోచించడు కర్తవ్య పాలన చేస్తాడు సరే నీ ఇచ్చ నెరవేర్చుకో బంధించండి తన్ని చూశావా శక్తి ఎవరి చేతిలో ఉందో చెరసలలో పడవేయండి అది నేను బ్రతికుండగా అసంభవం అయితే నువ్వు చావక తప్పదు ఏ వృద్ధుడా నన్ను బందీకృతుని చేయాలని చూసావా శక్తిని చూడాలనుకున్నావు వృద్ధుడా బాగా శక్తిని చూశావు కదా మాకు ఈ వృద్ధుడు మీద జాలేస్తోంది లేదు కంస నాకు నీలాంటి రాజద్రోహి జాలి అవసరం లేదు నన్ను నీ స్వహస్తాలతో చంపి నాకు వీరగతులు ప్రాప్తిస్తాయి వీరగతులు ప్రాప్తించాలంటే వీరుడు కావాలి నీకా యోగ్యత లేదు తీసుకువెళ్ళండి నా సమక్షం నుంచి కంస నా ప్రార్థనను మన్నించు
నీ స్వహస్తాలతో నన్ను సంహరించు. కంస, నీ స్వహస్తాలతో నన్ను సంహరించు. నీ స్వహస్తాలతో నన్ను సంహరించు. సంహరించు. ఇతన్ని భవనం లోపల చీకటి గదిలో బంధించండి. రాజమహల్ నుంచి ఏ సేవకుడు అక్కడికి వెళ్ళకూడదు. ఈ రహస్యం బయటకు పక్కకూడదు. నలువైపుల నుంచి సైన్యాన్ని సిద్ధం చేయండి. అర్థమైనా? తీసుకువెళ్ళండి ఇతన్ని. ఇక నీ శేష జీవితాన్ని ఈ చెరసాల గోడల మధ్యే గడపాలి. ఇదే నీకు రాజమహల్. ఈ గోడల్లో ఉన్న రాళ్లే నీకు సేవకులు. తల బద్దలు కొట్టుకో, లేదా నీకు నువ్వే ఆజ్ఞాపించుకో. మా రాజుగారు దయగలవారు గనక నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు. విహరించడానికి విశాలమైన ప్రదేశం కూడా ఇచ్చారు. ఇక మీద నీకు రెండు పూటల భోజనం తప్పకుండా ఈ చిన్న ద్వారం గుండా అందజేస్తాం. ఏ తండ్రికైనా కంసుని లాంటి బిడ్డనివ్వాలనుకుంటే దయచేసి నా ప్రార్థన ఆలకించు. బిడ్డ జన్మిస్తుండగానే ఆ తండ్రి మరణించాలి. ఎంత ధైర్యంగా అన్నాడు వీణ్ణి బంధించండి అని. ఆ వృద్ధుడికి తెలియలేదు తనకి అంత్యకాలం సమీపించిందని. దీన్నే యువరాజా అజ్ఞాన మూర్ఖత్వం అంటారు. మరుక్షణంలో ఏం జరుగుతుందో ఆయన ఊహించలేకపోయారు. తమరు సత్యం వచించారు. ఒక శక్తివంతునితో శత్రుత్వం వహించాడంటే అంతకంటే మూర్ఖుడు ఎవరుంటారు? అవును, వాడే అసలైన మూర్ఖుడు. అటువంటి మూర్ఖుని ఘనంగా నమ్మి రాజ్యభారాన్ని వదలకూడదు. అందుకే మేము ఈ రాజ్యభారాన్ని మా హస్తాలలోకి తీసుకున్నాం. అవును మహారాజా, ఆ ప్రకారంగా ఈ రాజ్యానికి తమరే తగినవారు. తమ పరిపాలనని అధికారాన్ని సందేహించిన వాడు దేశద్రోహి, రాజద్రోహి. నిజం. ఎవరి మీదైనా దేశద్రోహి అనే సందేహం ఉంటే వారిని వెంటనే బంధించి తీరాలి. లేదు యువరాజా, ఇప్పుడెవరిని బంధించకూడదు. ఒకవేళ తిరగబడవచ్చు. ప్రస్తుతం వాళ్ళందరి స్థావరాలను చుట్టుముట్టండి. అనేక మంది అవకాశవాదులు పరిస్థితిని అర్థం చేసుకుని తలలు వంచి తాము వైపు మొగ్గుతారు. అయితే వాళ్ళనందరినీ ఒకళ్ళనొకళ్ళు కలుసుకోకుండా చేయాలి. ఆ వృద్ధరాజును సమర్థించే వాళ్ళందరినీ కేవలం చెరసాల పాలు చెయ్యండి. వాళ్ళ ఇంటి చుట్టూ కాపలా ఉంచండి. ఎవరు బయటికి వెళ్ళకూడదు. సేనానాయక, ఆ
అని వైపులా చుట్టుముట్టండి. తమరు వెలుపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి ఏంటి మీరు అనేది? ఏమీ లేదు, తమ రక్షణ కోసం ఇదంతా చేస్తున్నాం. మా రక్షణ కోసమా? అవును, కొంతమంది విద్రోహులు నగరంలోకి ప్రవేశించారు, విప్లవం లేవదీసేలా ఉన్నారు. అందువల్ల మహారాజు గారు ఆజ్ఞనిచ్చారు తమలాంటి ముఖ్యులకు భద్రత కల్పించడం కోసమని. మమ్మల్ని తమ గృహాల చెంత కాపలా ఉండాలన్నారు. అందువల్ల మీరు నిశ్చింతగా లోనికి వెళ్ళండి, మేము మీకు అన్ని విధాల రక్షణగా ఉంటాం. వెళ్ళండి వెళ్ళండి. మహారాజు గారు తమన్ని బంధించమని ఆజ్ఞాపించారు. బంధించాలనా? మేము మహారాజు గారి పురోహితులం. పూర్వం రాజ పురోహితులుగా ఉండేవారు, ఇప్పుడు మధుర నుంచి కొత్త పురోహితులు వస్తున్నారు. తీసుకెళ్ళండి వీరిని. ఆలోచించండి రాజా, నగరం నలుదీసలా మన సైనికులు ఉన్నారు. కుక్కుర వంశం, యాదవ వంశం, మాధవ వంశం మరియు విష్ణు వంశం అందరి నివాస స్థలాలను మనం ముట్టడించాం మహారాజా. రాజమహల్కు వెళ్లే దారులన్నింటినీ మూసివేశాం. ఏదో కుతంత్రం ఈ రాజమహల్లో జరగబోతున్నట్టుగా సందేహంగా ఉంది. ఇక్కడ ఉండటం ఉచితం కాదు. తమరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఎంతో శ్రేయస్కరం. మేము మధురాపురిలో, పరిస్థితులు చక్కపడగానే తమరికి తెలియపరుస్తాం. మాకిప్పుడు తమరు సురక్షితంగా ఉండటమే కావాలి మహారాజా. మాకు ఏ విధంగా రక్షణ కలిగించాలో దేవుడే చూసుకుంటాడు. మహారాజా, సైనికులు నలుదిశల నుంచి మన కోటను ముట్టడిస్తున్నారు. తమరు యోచించండి మహారాజా. యోచించాం మహారాజా. తమరు వృషవంశానికి రాజులు. ఈ ఆపద సమయంలో మేము తమని ఒంటరిగా వదిలి వెళ్ళలేం. ఇప్పటికైనా తమరు మా ప్రార్థనను మన్నించి ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవటం ఉత్తమం. మేము రాజులం, అది మాకు అవమానాస్పదం అవుతుంది. వృషవంశపు రాజు ప్రీకితనంతో పారిపోయాడంట. మేము రాజులా జీవించాం, రాజులాగే మరణిస్తాం. మా గురించి చింతించకండి, మా రక్షణకు ఆ భగవంతుడున్నాడు. మీరు వెంటనే రహస్య ద్వారంలోంచి వెళ్ళిపోండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మహారాజా, అక్రూర మహారాజా, సమయం వృధా కానివ్వకండి. రండి, మీకు రహస్య మార్గం చూపిస్తాను. పదండి. తమరు ఈ మార్గం ద్వారా తప్పించుకుపోండి. మా గురించి చింతించకండి, త్వరగా వెళ్ళండి వెళ్ళండి. ఏమిటిదంతా? ఇతన్ని బంధించండి. బంధించమంటున్నారా? ఎవరి ఆజ్ఞతో? మహారాజు గారి ఆజ్ఞతో. మహారాజు గారి ఆజ్ఞతోనా? ఏమిటి నేను చేసిన అపరాధం? తమరు చేసిన అపరాధం దేశద్రోహం.
దేశద్రోహమా? తమకు తెలియదనుకుంటా మేమెవరేమో తెలుసు. పూర్వం ఈ మధురా నగరికి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అంటే పరిస్థితి తమకు తెలియదనుకుంటాను. ఇప్పుడు మధురా నగరికి ముఖ్యమంత్రులం మేం. ముఖ్యమంత్రి తీసుకెళ్ళండి. మహామాచ్యులు పట్టుబట్టారు, మన రాజపురోహితుల్ని ఖైదు చేశారు. మన చారులు చెప్పిన ప్రకారం మహారాజు ఉగ్రసేనుల వారు ఇప్పటికీ రాజమహల్లోనే ఉన్నారు. కంసుడు ఆయనను బంధించి రహస్యంగా దాచి ఉంచాడు. ఆ రహస్య స్థావరం ఎక్కడుందో తెలియటం లేదు. అందుకే కంసుడు నగరం అంతా నిశ్శబ్దంగా ఉంచాడు. ఒకరినొకరు కలుసుకోలేకపోతున్నారు, కనీసం సూచనలు ఇచ్చుకోలేకపోతున్నారు. కంసుని ఇంద్రజాలం బహు కష్టతరమైంది. కంసుడు విజయుడు కావాలని ఎత్తివేశాడు. మరి మనం కూడా ఏదో దారి చూడాలిగా. దాని విషయం ఆలోచించండి. ఇంకా ఆలోచించేదే ఉంది. శత్రువు బలమైన వాడైతే అతనికి దూరంగా ఉండాలని రాజనీతి చెబుతోంది. అందుకని మా సలహా ఏమిటంటే, ఈ పరిస్థితిలో కంసుతో విరోధం అంత మంచిది కాదు. అతను దుష్టబుద్ధితో యాదవరాజులందరినీ ఖైదు చేయడానికి ముందే మనం అందరం చెల్లా చెదరై ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి. అంతేకాదు, మరో ముఖ్యమైన విషయం, అందరం సాధ్యమైనంత వరకు స్త్రీలను పిల్లలను నగరంలో నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలి. ఈ మగధ సైనికులంత తేలిగ్గా నమ్మటానికి వీల్లేదు. మేము మిత్రసేనుడు కలిసి వసుదేవుల వారి రెండవ భార్య రోహిణీదేవిని రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి తీసుకెళ్లి గోకులంలో వదిలి వస్తాం. మన వసుదేవులు నందరాజులు అంతా దయాదులే కదా. అందువల్ల రోహిణీదేవి అక్కడ సురక్షితంగా సంతోషంగా ఉండగలదు. ప్రస్తుతం మా పతిదేవులు కారాగారంలో ఉండగా మధుర నుండి ఒంటరిగా ఎలా వెళ్ళగలం? వెళ్ళండి, అక్రూరుల వారికి తెలియజేయండి మమ్ము ఇక్కడే ఉంచమని. కష్ట సమయంలో పది చెంత లేకపోయినా కనీసం ఈ మధురలోనైనా ఉండనివ్వమనండి. దేవి రోహిణి, తమ భావాలు చాలా ఉన్నతమైనవి. మీరు ఓ విషయం మర్చిపోకూడదు. తమరిప్పుడు హమృష్ వంశానికి చెందినవారు. రాజావారు పట్టుబడ్డారు. దేవకీ వారు వసుదేవులతో పాటు చెరసాల్లో ఉన్నారు. ఈ సంకట పరిస్థితుల్లో తమరే మాకొక ఆశాదీపం. ఈ సంగతి వినైన సమస్త యాదవులు నిబ్బరంగా ఉంటారు. యాదవ జాతిని మీరే రక్షించాలి. మీ అవసరం మాకెంతైనా ఉంది. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే సమస్త యాదవ సైన్యాన్ని మీరే నడిపించాలి. అందువల్ల తమరిని కంసుడు బంధించడానికి ముందే తమరిక్కడి నుంచి వెళ్ళి తీరాలి. అహం కరోమి మమ భావగీతం హృదయ సీతం త్వద్పద్మపాదే సమర్పయామి. హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే కృష్ణ. Hare Krishna, Hare Krishna.